కేశయ్య, జ్యోతిష్ రత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కన్యాలగ్న జాతకుల యొక్క లక్షణాలు, స్వభావాలు, అలాగే వారికి యోగించేటువంటి గ్రహాలు, ప్లానటరీ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనేది అనలైజ్ చేద్దాము. కన్యాలగ్నానికి అధిపతి బుధుడు. బుధుడికి రెండు స్వక్షేత్రాలు ఉన్నాయి, మిథునము, కన్య. అందులో కన్య బుధుడికి మూల త్రికోణ స్థానం కూడా అవుతుంది. అటువంటి మూల త్రికోణమైనటువంటి కన్య లగ్నం అవడం అనేది, బుధుడు లగ్నాధిపత్యం తీసుకోవడం అనేది బుధుడికి కొంత పాజిటివ్నెస్ని పెంచేటువంటి ఒక అంశము. ఇక బుధుడు యొక్క కారకత్వంలో లక్షణాలు చూసినట్టయితే తెలివితేటలకి, సమయస్ఫూర్తికి, బుద్ధిబలంతో ఏదైనా సరే ఒక కార్యాన్ని చక్కబెట్టడానికి, ఏదైనా ఒక సమస్య వస్తే ఎమోషన్స్తో కాకుండా తమ యొక్క వివేకంతో, బుద్ధిబలంతో దాన్ని సాల్వ్ చేయడానికి తగినటువంటి ఒక సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ బుధుడు. ఉదాహరణకి ఏదైనా ఒక సమస్య వస్తే ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా, అంటే ఎమోషన్స్కి లోనవ్వకుండా, ఎమోషన్ డ్రివెన్గా కాకుండా థాట్ ప్రాసెస్ ద్వారా, డిప్లొమసీ ద్వారా, చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించడం అనేది బుధుడిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అలాగే చాలా సున్నితమైన విషయాలను కూడా గమనించగలగడము, సున్నితమైనటువంటి విషయాలని ఆకలింపు చేసుకుని తదనుగుణంగా తాము ప్రణాళికను రచించడము, ఇటువంటి విషయాల్లో కూడా బుధుడు చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఆ విధంగా చూసినట్టయితే బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్ అవ్వడం వల్ల ఈ వ్యక్తులు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న విషయాలను కూడా వాళ్ళు పసిగడతారు. ఎంతో చిన్న విషయాల్ని ఎదుటివారు మాట్లాడేటప్పుడు, వారి మాట్లాడేటప్పుడు చిన్న విషయాన్నైనా సరే పసిగట్టడము, దాన్ని అర్థం చేసుకుని వారి గురించి ఒక అవగాహన తెచ్చుకోవడం, ఇటువంటి చాలా అద్భుతమైన క్వాలిటీస్ని బుధుడు ఇవ్వడం జరుగుతుంది కన్యాలగ్న జాతకులకి. ఇక జ్యోతిష విద్యకు కూడా బుధుడు కారకుడు కాబట్టి జ్యోతిష విద్యలో రాణించడానికి కూడా బుధుడి యొక్క బలం చాలా అవసరమవుతుంది. వెరసి కన్యాలగ్న జాతకులు మృదు స్వభావులు, అలాగే చాలా సెన్సిటివ్ వ్యక్తులు, సున్నితమైనటువంటి స్వభావం కలవారుగా మనం ఫస్ట్గా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ లగ్నానికి యోగకారకులు ఎవరు, క్రూరులు ఎవరు, మ్యాలిఫిక్స్ ఎవరు, అలాగే మారకులు ఎవరు అనేది చూసినట్టయితే కన్య లగ్నానికి బుధ, శుక్ర వీరు యోగకారకులు, అలాగే చంద్ర, కుజ, గురు ఈ మూడు క్రూర గ్రహాలు, కుజుడు, గురువు, మారకుడు. కుజుడు, గురు, మారకుడు ఎందుచేత అంటే చంద్రుడు, కుజుడు, గురువు క్రూరుడు. లెవెంత్ లార్డ్ అయిన చంద్రుడు లెవెంత్ లార్డ్ షిప్ తీసుకోవడం వల్ల కొంతవరకు మ్యాలిఫిక్ నేచర్ అనేది సంతరించుకోవడం జరుగుతుంది ఆధిపత్యరీత్యా. అదేవిధంగా కుజుడు ఎయిత్ లార్డ్, థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ షిప్స్ తీసుకోవడం వల్ల కుజుడు కూడా మ్యాలిఫిక్ అండ్ మార్క. అలాగే గురువు ఉభయ కేంద్రాధిపత్యం తీసుకోవడము, అందులో మూల త్రికోణం చతుర్థ కేంద్రం అవడము, దీనివల్ల గురువు మ్యాలిఫిక్ అండ్ ఆల్సో మారక. కాబట్టి ఈ గ్రహాలు కొంతవరకు వీళ్ళు ప్రతికూల పరిస్థితులకి దారితీస్తాయి. ఈ బుధ శుక్రులు వీళ్ళకి చాలా బాగా యోగిస్తారు. ఇక బుధుడి యొక్క ఇల్లు అయినటువంటి కన్య లగ్నంగా కలిగినటువంటి ఈ జాతకుల యొక్క బెనిఫిక్ రిజల్ట్స్ అనేది బుధ, శుక్ర ఈ ప్లానెట్స్ ఏ హౌస్లో ఉంటాయో అవి బాగా ఫోర్టిఫై అవుతాయి, అంటే అవి చాలా బలాన్ని సంతరించుకోవడం అనేది జరుగుతుంది. ఇక వీరు ఒక్కొక్క గ్రహం యొక్క స్వభావాన్ని ఈ లగ్నం కనుక చూసినట్టయితే రవి ట్వెల్త్ లార్డ్గా వీరికి ఇక్కడ క్రూరుడుగా చెప్పబడలేదు. అంటే వీరికి రవి ట్వెల్త్ లార్డ్గా కలిసి వచ్చేటువంటి అంశాలు ఎలా ఉంటాయి అంటే బుధుడితో కనుక కలిస్తే, ఉదాహరణకి రవి కనుక బుధుడితో కలిస్తే బుధాదిత్య యోగం అనేది కలుగుతుంది. ఉదాహరణకి అది లగ్నంలో జరిగిన ఫిఫ్త్ హౌస్లో అయినా నైన్త్ హౌస్లో ఉన్నా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది, టెన్త్ హౌస్లో కూడా. అయితే రవి బుధుడు కలయిక వల్ల వీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవతల వాళ్ళని తమకు అనుగుణంగా మలుచుకోవడంలో ఒక స్ట్రాటజీ రచించడము, చాణక్యుడు నీతి అంటాం, అటువంటి ఒక స్ట్రాటజీ రచించడంలో చాలా బాగా సామర్థ్యం కలిగి ఉంటారు రవి బుధుడు కనుక కలిసి ఉన్నట్టయితే. ఎందుకంటే ట్వెల్త్ లార్డ్షిప్ అనేది స్ట్రాటజీస్ని రచించడానికి చాలా బాగా పనికొచ్చేటువంటి ఒక హౌస్ అది. అటువంటి ట్వెల్త్ లార్డ్ అయిన రవితో బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు కాబట్టి రవి బుధుడు కలయిక ఎప్పుడు కూడా చాలా మంచి కలయిక, ప్రత్యేకంగా కన్యాలగ్న జాతకులకి.
ఇక రవి కనుక సెకండ్ హౌస్లో ఉంటే మేజర్లీ కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గురువుతో కలిసి ఉన్నా, గురువు దృష్టి ఉన్నా కానీ అది డైవోర్స్ వరకు వెళ్లకుండా వారి యొక్క మ్యారీడ్ లైఫ్ కంటిన్యూ చేయడానికి అవకాశం కల్పిస్తాడు. అయితే రవి వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే సెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్లో ఉంటే కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ సెపరేషన్స్కి అవకాశం ఎక్కువ కల్పించేటువంటి ప్లేస్మెంట్ రవిది. ఇక చంద్రుడి విషయానికి వస్తే చంద్రుడు లెవెంత్ లార్డ్షిప్ తీసుకోవడం వల్ల ఒక మ్యాలిఫిక్ నేచర్ అనేది తీసుకుంటాడు. కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే శనితో రాహుతో కలిసి ఉంటారో వారికి సైకలాజికల్ కొన్ని ఇష్యూస్ అనేది ఉంటాయి. అంటే వారు సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, అలాగే ఉద్యోగంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా ఉండొచ్చు అయినా కానీ వారికి కొంతవరకు సైకలాజికల్ ఇష్యూస్ అనేది వారిని ఎప్పుడు బాధిస్తూ ఉంటాయి. అది వరకు ఒక జనరల్ ట్రెండ్గా ఉంటుంది. దానికి తగినటువంటి కొంత రెమెడీస్ని అలాగే దైవపరమైన సాధన చేసుకోవడం వల్ల కంట్రోల్లోకి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నవారు వీరికి చంద్ర రాహు చంద్ర శని కాంబినేషను కొంతవరకు సైకలాజికల్ ఇష్యూస్కి దారితీయడానికి చాలా చాలా అవకాశం ఉంటాయి. ఎన్నో చార్ట్స్ కూడా చూడొచ్చు మనం అలాగా. ఇక కుజుడి విషయానికి వస్తే కుజుడు వీరికి థర్డ్ అండ్ ఎయిత్ లడ్కు ఒక మ్యాలిఫిక్ అండ్ మార్క ప్లానెట్ కాబట్టి కుజుడు యొక్క యుతి కూడా చంద్రుడితో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. చంద్రమంగళ యోగాన్ని ఇచ్చినప్పటికీ వారు చాలా ఎమోషనల్ వ్యక్తులుగా, మూడ్ స్విన్స్ ఎక్కువగా ఉండే వ్యక్తులుగా మనం గమనించవచ్చు. అది కూడా ఒక సైకలాజికల్ అబ్రేషన్, ఒక అబ్నార్మల్ సైకలాజికల్ బిహేవియర్గా మనం చూడొచ్చు. అయితే చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉంటారు, చాలా సున్నితమైన మనసు, అట్ ది సేమ్ టైం చాలా ఎమోషనల్. ఇటువంటి వ్యక్తిత్వం కుజచంద్రుల చంద్రపూజల కలయిక వల్ల కన్యాలగ్నం వారికి జరుగుతుంది. ముఖ్యంగా ఏడింట ఉన్న లగ్నంలో ఉన్న ఈ కామన్ హౌస్ వస్తువులు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మరో యొక్క విషయం, ఇందాక రాహు గురించి మాట్లాడుతూ రాహు కనుక లగ్నంలో బుధుడింట్లో ఉన్న బుధుడితో కలిసి ఉన్నా అది కూడా కొంతవరకు మానిటరీ లాసెస్కి దారితీసే అవకాశం ఉంది. సడన్ ఫినాన్షియల్ లాసెస్, జాబ్లో కూడా సడన్ అన్హ్యాపీ ఈవెంట్స్ జరగడము ఇటువంటి వాటికి కారణమవుతూ ఉంటుంది బుధ రాహువుల కలయిక ఈ లగ్న జాతకులకి. ఇక బుధుడి విషయానికి వస్తే బుధుడు లగ్న రాజ్యాధిపతి కాబట్టి బుధుడు కనుక లగ్నంలో ఉచ్చలో ఉన్న రాజ్యంలో ఉన్న కేంద్రాల్లో కోణాల్లో ఉంటే అది వారికి జాబ్లో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, అలాగే బిజినెస్లో కూడా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి మంచి బిజినెస్ సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్ అది. ఇక గురువు విషయానికి వస్తే గురువు ఫోర్త్ లార్డ్ అండ్ సెవెంత్ లార్డ్ ఎంత శుభగ్రహమైనటువంటి అయినప్పటికీ గురువు ఎప్పుడైతే ఉభయ కేంద్రాధిపతి సెవెంత్ లార్డ్షిప్ తీసుకున్నాడో వీరికి మ్యారిటల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ మ్యారిటల్ ఇష్యూస్ కూడా ఎలా ఉంటాయి అంటే పార్ట్నర్తో వీరికి ఈగో పరమైనటువంటి సమస్యలు రావడము, ఒక సెల్ఫ్ రెస్పెక్టు, ఈగో వీటి విషయాల్లో ఇద్దరు కాంప్రమైజ్ కాలేకపోవడము, సర్దుకుంటూ ఉండడము, ఇంకా ఎఫ్లిక్షన్ ఎక్కువ ఉన్నట్టయితే సెపరేషన్కి దారితీయడం వంటి పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా వాళ్ళ పార్ట్నర్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, వీరికంటే ఎక్కువ ఒక్కోసారి లేదా వీరితో సమానమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన వారే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడి విషయానికి వస్తే వీరికి చాలా ప్రబల యోగకారకుడు శుక్రుడు సెకండ్ అండ్ నైన్త్ లాడ్గా. ఇటువంటి సెకండ్ అండ్ నైన్త్ లాడ్ కనుక లెవెంత్ లాడ్ అండ్ చంద్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే కేంద్ర కోణాల్లో అది మానిటరీ సక్సెస్ చాలా మంచిది. అట్ ది సేమ్ టైం ఇందాక చెప్పినట్టుగా మ్యారిటల్ లైఫ్లో ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాపు, తర్వాత వారి ఆలోచనధారణని డిఫరెంట్గా ఉండడము, దీనివల్ల కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మెటీరియలిస్ట్ సక్సెస్ మాత్రం చాలా బాగా ఇస్తాడు శుక్రుడు వీరికి కన్యాలగ్న జాతకులకి. ఎందుకంటే ఇటువంటి శుక్రుడు లెవెంత్ లాడ్తో ఉన్నా కానీ లేదా ఫిఫ్త్ లాడ్తో ఉన్నా కానీ అది ఫైనాన్షియల్ స్టేటస్కి చాలా మంచి కాంబినేషన్గా మనం పరిగణించవచ్చు. ఇక శని విషయానికి వస్తే శని ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లాడ్ కాబట్టి ఫిఫ్త్ హౌస్లో ఉన్న శని కొంతవరకు సంతానం విషయంలో వీరికి హ్యాపీనెస్ని ఇస్తాడు. అదే శని కనుక చంద్రుడితో కలిసి లెవెంత్ హౌస్లో ఉన్న ఫిఫ్త్ హౌస్లో ఉన్న అది సంతానం వల్ల వీరికి కొంత డిసప్పాయింట్మెంట్స్, అంటే పిల్లలు వీరిని పట్టించుకోకపోవడము, విదేశాల్లో ఉండే తల్లిదండ్రులను వాళ్ళు ఇగ్నోర్ చేయడము, ఇటువంటి సమస్యలతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. దానికి చాలా అవకాశం కలుగుతుంది శని చంద్రుల కాంబినేషన్ ముఖ్యంగా కన్యాలగ్న జాతకులకి ఫిఫ్త్ హౌస్ అండ్ లెవెంత్ హౌస్లో కనుక ప్రధానంగా ఉన్నట్టయితే. ఇక ఇందాక చెప్పినట్టుగా రాహు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటే సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉండడం, చాలా షార్ప్ మైండ్ ఉండడము, ఎలక్ట్రానిక్స్, సాటిలైట్ కమ్యూనికేషన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇటువంటి వాటిలో మంచి మేధస్సు కలగడానికి ఈ కేతు వీరికి ఉదాహరణలు అగ్నంలో ఉన్నా లేదా ఫిఫ్త్లో ఉన్నా బాగా సహాయం చేస్తాడు. ఈ విధంగా కన్యాలగ్న జాతకులకి
యోగ కారకుడు అలాగే మాలిఫిక్స్ అన్ని తదనుగుణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇదే లగ్నంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చార్ట్ని అనలైజ్ చేద్దాము చాలా క్విక్గా. అమిత్ షా గారి చార్ట్ అది. కన్యా లగ్నము, రెండింట రవి బుధ, నాలుగింట కేతు, శని ఆరో ఇంట, సిక్స్త్ లాడ్ సిక్స్త్లో ఇటు వచ్చి వక్రించి ఉన్నాడు. చంద్రుడు అష్టమంలో, గురువు వృషభంలో, గురువు కూడా వక్రించి ఉండడం జరిగింది. రాహువు టెన్త్ హౌస్లో, కుజుడు లెవెన్త్లో, కర్కాటకంలో నీచలో, అయితే శుక్రుడు ట్వెల్త్ హౌస్లో. ప్రస్తుతం ఆయనకి రాహుమహాదశలో చంద్రం అంతర్దశ అయిపోయి కుజ అంతర్దశ స్టార్ట్ అవ్వడానికి ఆ ఎడ్జ్లో ఉంది. ఇక్కడ కనుక చూసినట్టయితే ఈయనకి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ట్వెల్త్ లాడ్ అయిన రవితో సెకండ్ హౌస్లో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఇక్కడ కనుక చూసినట్టయితే రవి శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, శుక్రుడు రవి ఇంట్లో ఉండి ఎక్స్చేంజ్ అనేది జరిగింది. సెకండ్ అండ్ ట్వెల్త్ లాడ్ ఎక్స్చేంజ్ అలాంగ్ విత్ లగ్నాలాడ్, అంటే అక్కడ బుధుడు కూడా చేరి ఉండడం శుక్రుడి ఇంట్లో. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా యోగ కారకులే, అందుకే ఈయన మంచి స్ట్రాటజిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా తన మేధస్సుతో సాల్వ్ చేసి పార్టీకి గవర్నమెంట్కి ఒక కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తిగా అమిత్ షా గారిని మనం చూడొచ్చు. అదేవిధంగా లెవెన్త్ హౌస్లో కుజుడు నీచలో ఉన్నప్పటికీ చంద్రుడు ఆ లెవెన్త్ లాడ్ చంద్రుడు కుజుడింట్లో ఉండి పరివర్తన చెందడం వల్ల నీచ భంగం అనేది జరిగి ఆయనకి కుజుడు బెనిఫిట్ రిజల్ట్స్ని ఇస్తారంటే ఒక తీవ్రమైనటువంటి ఒక సమస్య వచ్చిన తర్వాత సాల్వ్ అయ్యి దానివల్ల ఒక బెనిఫిట్ జరగడం, ఇటువంటి నీచభంగాన్ని కూడా కుజుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెన్త్ హౌస్ రాహు అనేది ఒక పొలిటికల్ సక్సెస్కి చాలా బాగా సహాయపడినటువంటి ఒక ప్లేస్మెంట్ ఆఫ్ రాహు అది. ఇక్కడ ఈయనకు బుధ శుక్ర చాలా బాగా కలిసి వచ్చినటువంటి ప్లానెట్స్ ఆయన యొక్క పొలిటికల్ కెరియర్కి, ఎందుకంటే ఆయన చంద్రమహాదశలో కూడా ఉదాహరణకి ఎయిత్ హౌస్లో కుజుడితో పరివర్తన చెందినటువంటి చంద్రమహాదశలో కూడా ఆయన మంచి హైట్స్ని రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎయిత్ లార్డ్ అండ్ లెవెన్త్ లార్డ్ యొక్క ఎక్స్చేంజ్. ఆ తర్వాత కుజ మహాదశలో కూడా పొలిటికల్గా మంచి పేరునే తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాహు మహాదశలో ఆయన చాలా అద్భుతమైనటువంటి ఒక పీక్ స్టేజ్లో చేరుకోవడం కూడా జరిగింది. అది కూడా బుధుడు ఇల్లే టెన్త్ హౌస్. అక్కడ బుధుడు రవితో కలిసి మంచి యోగంలో ఉండడం, శుక్రుడితో పరివర్తన చెందడం. ఈ విధంగా ప్రధానంగా బుద్ధి బలానికి సంబంధించినటువంటి అద్భుతమైన రిజల్ట్స్ చూడాలి అంటే కన్యాలగ్న జాతకుల యొక్క ఎగ్జాంపుల్స్ చాలా కనపడుతుంటాయి మనకి. ఈ విధంగా కన్యాలగ్న జాతకుల యొక్క హారోస్కోప్లో సాఫ్ట్ ప్లానెట్స్ అయినటువంటి బుధుడు అలాగే శుక్రుడు యోగకారకులు అవడం వల్ల వారికి తమ యొక్క అద్భుతమైనటువంటి మేధా సంపత్తితో ఎటువంటి సమస్యని సాల్వ్ చేయటువంటి ఒక సామర్థ్యాన్ని కలిగిస్తారు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.